కోదాడ పట్టణంలో అద్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది పందిరి ఫౌండేషన్. ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్లో గల రోడ్ గుంతలను ఫౌండేషన్ సభ్యులు పూడ్చివేశారు. సామాజిక బాధ్యతతో ఆర్టీసీని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ అప్పారావు, సిఐ లావణ్య పలువురు పాల్గొన్నారు. నమస్కారం. ఒకరోజు నేను నాగిరెడ్డి సారు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చినప్పుడు బాగా వర్షాకాల సమయం. ఆ సమయంలో చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్ చాలా గుంతలమయంగా ఉన్నప్పుడు ఇక్కడ సిఐ మేడం లావణ్య నేను పిలిచి ఇక్కడ చూశాము. అవును సార్, ఇక్కడ చాలా గుంతలు పడి ఉంది అంటే సరే వెంటనే నేను నాగిరెడ్డి సార్ అప్పుడే వెంటనే నాగిరెడ్డి సార్తో నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు నాగిరెడ్డి సార్ మేమందరం కూర్చొని డిస్కస్ చేసి సామాజిక బాధ్యతగా, ఎందుకంటే ఆర్టీసీ అనేది ప్రజల ఆస్తి కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందనే ఒక ఆలోచనతో సార్ అడగగానే తప్పకుండా చేద్దాం సార్ అని పందిరి ఫౌండేషన్ తరఫున వారు ముందుకు రావడం జరిగింది. తప్పకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ని ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల్ని పూడ్చే కార్యక్రమం ఒకటి. తర్వాత ఇక్కడ చాలా ఆల్రెడీ నాగిరెడ్డి సార్ చెప్పినట్లు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో చాలా చోట్ల పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నాగిరెడ్డి సార్కు ఉన్నటువంటి వైవిరెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉన్న జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కూడా తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటామని ఆల్రెడీ సార్ చెప్పారు. తప్పకుండా మేము కూడా ఈ కార్యక్రమంలో ముందంజలో ఉంటామని ఆర్టీసీ అధికారులకి, డిఎం గారికి, లేకపోతే ఇక్కడ సిఐ మేనందరికి కూడా, ఆర్టీసీ సిబ్బందికి కూడా మేము తెలియజేస్తున్నాం. కొన్ని ఈ బస్సులు అటు ఇటు తిరగటం వల్ల కొన్ని గుంటలు పడిన మాట వాస్తవం. ఈ గుంటల్ని మన నాగిరెడ్డి సారు అందరి ఫౌండేషన్ ద్వారా మరియు ఈ విద్యా సారు విద్యా సంస్థల చైర్మన్ అయి ఉండి గతంలో కూడా మనకి ఈ కోదాడ డిపోలో సారు మట్టి పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈ పక్క గార్డెన్, ఈ రెండు గార్డెన్లు కూడా సారు శుభ్రం చేయించండు. ఇప్పుడు ఈసారి కూడా సారు మానవత దృక్పథంతో ఖచ్చితంగా నేను కూడా ఈసారి ఈ బస్ స్టాండ్లో ఉన్న గుంతలు పడడానికి నా వంతు సహకారంగా నేను ఈ మన బ్లాక్ టాప్ ఏర్పాటు చేస్తానని చెప్పి మనకు ఈ మధ్యన వచ్చిన రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ బ్లాక్ టాప్ తెప్పించి ఎక్కడైతే గుంటలు ఉన్నాయో ఆ గుంటలన్నీ పొడవడానికి సారు తన మన ఫౌండేషన్ ద్వారా కృషి చేసినందుకు మా ఆర్టీసీ కోదాడ డిపో వారిచే మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మన ఈ పందిరి ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీ నాగిరెడ్డి గారి సహాయ సహకారాలతో మా గ్యారేజీ ఆర్టీసీ కోదాడ ఆర్టీసీ గ్యారేజీ ముందు ఈ వర్షాకాలంలో ఈ కోతులు గుంటలు ఎక్కువ పడి ఈ బస్సులు రాకపోగల ఇబ్బంది కలిగిన సందర్భంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఆ యొక్క ఈ మట్టి వేసి కూర్పించడం జరిగింది. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్టీసీలో జరుగుతున్నటువంటి కొన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్లో డిఎం గారు మా దగ్గరికి వచ్చి ఇట్లా మాకు ఆర్టీసీ ప్రాంగణంలో కొంత గుంతలు పడి ఉన్నాయి. ఆ గుంతలు పూర్తించడానికి మాకు కొంచెం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అనడం జరిగింది. అదేవిధంగా నేను ఒక మా మిత్రుడిని హైదరాబాద్ పంపిద్దామని చెప్పేసి బస్ స్టాండ్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు బస్ స్టాండ్ గుంతల మయమై ఉండి వాటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు మరి డిప్యూటీ మేనేజర్ గారు ఆ రోజు ఇక్కడ ఉన్నారు అందుబాటులో. మేడం గారు, ఏంటి పరిస్థితి, మీకు ఆర్టీసీకి నిధులు లేవని చెప్పేసి అనడం జరిగింది. మాకు ఆర్టీసీలో ఎలాంటి నిధులు ఇవ్వండి, ఈ గుంతలు మేమే ఎవరో సహాయ సహకారాలు అందిస్తే మాత్రమే పూడ్చడానికి అవకాశం ఉంటుంది. అంతకు తప్ప మా దగ్గర ఎలాంటి వనరులు లేవు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా మీరు చెప్పుకోవడానికి మా ఆర్టీసీ ఎండి గారు అప్పారావు మాట్లాడి మీరు ఎవరు సహాయ సహకారాలు ఇస్తారని కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు అనడం జరిగింది. అప్పుడు సరే